నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో ఎస్వి రంగారావు గారు ఒకరు సార్. ఆయనకి పద్మశ్రీ రాకపోవటం, పద్మవిభూషణ్ రాకపోవటం, పద్మభూషణ్ రా అసలు ఎలాంటి పురస్కారం రాకపోవటం అనేది నిజంగా అన్యాయం సార్. సో ఆయన దీని గురించి మీ స్పందన ఏంటి సార్? అలాగే ఆయన సినీ నేపథ్యం గురించి మీ మాటలు సార్. అంటే పద్మశ్రీ రాకపోవడానికి నేను పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే మహానటి సావిత్రికే రాలేదు పద్మశ్రీ కదా. అసలు పద్మశ్రీ అంటూ ఎవరికైనా ఇవ్వాలంటే చిత్తూరు వి నాగయ్య గారి తర్వాత. అంటే ఆయన పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటే దానికి కారణాలు ఉన్నాయి. మైసూర్ మహారాజా కానీ మన ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా బాగా భక్తితో చూసేటువంటి వ్యక్తి అయిన ఆయనకు వచ్చింది. కానీ నటనకు కొత్త భాష్యం చెప్పినటువంటి మహానటి సావిత్రికి రాకపోయేసరికి ఇంకా ఎస్వి రంగారావుకి రాలేదు అనేటువంటి బాధ నాకు లేదు అన్నమాట. అంటే అప్పుడు ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. అది ఇప్పటికైనా ప్రకటించవచ్చు కదా సార్? ఎప్పుడైనా ప్రకటించవచ్చు దాన్ని. ప్రకటించడానికి ఏముంది? అక్కడ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా లేరు వాళ్ళు. ఎందుకంటే ఎస్వి రంగారావు స్మారక చిహ్నంగా ఏవో నాటకాలు ఇవన్నీ వేసే ఆలోచనతో ఉండేవాళ్ళు. మొదట వన్ ఆర్ టూ ఇయర్స్ ఒక 5 ఇయర్స్ వేసినట్టుంది అంచెలంచెలుగా ఎక్కడో మొత్తానికి. కానీ తర్వాత పూర్తిగా విరమించేసుకున్నారన్నమాట. ఎస్వి రంగారావు గారి పేరు అన్నది అంటే ఆయన అంటే ఆయన పేరుతో ఏ ఫంక్షన్లు జరగటం లేదు. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా అశ్రద్ధగా ఓ పక్కన పెట్టారని మనం నమ్మొచ్చు. సరే, ఒకసారి ఆయన సినీ నేపథ్యం అసలు ఎలా మొదలైంది సార్ ఆయన కెరీర్? ఆయన అగ్నిమాపక దళంలో పనిచేసేవారు. బిఎస్సీ ఆనర్స్ అన్నమాట, చదువుతుండేవారు. అగ్నిమాపక దళంలో పనిచేస్తుండేవారు అన్నమాట. నాటకాలలో అప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత మన ఎస్వి రంగారావు కానీ వాళ్ళు ఇంగ్లీష్ నాటకాలు వేసేవాళ్ళమ్మ. ఆ ఇంగ్లీష్ నాటకాల్లో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ గొప్పగా ఉండేదన్నమాట. అందులో షెలాక్ తాలూకు డ్రామాస్ బాగా వేసిన వ్యక్తి ఎవరు? మన ఎస్వి రంగారావు గారు అన్నమాట. తొలి పిక్చరు వరుధిని అనే పిక్చర్లో చేశారన్నమాట. అయితే అక్కడ భారీగా చేసిన వ్యక్తి ఏదో రామతిలకం ఎవరో ఉన్నారన్నమాట. ఇదేటమ్మా పిల్లడు దగ్గర రాడు, ముట్టుకోవడానికే భయపడుతున్నాడు, అంత బెరుగ్గా ఉంటే మనం ఏం చేస్తాం అనుకుంటూ ఆవిడ కామెంట్లు చేసిందన్నమాట. హీరోగా చేశాడు. ఇంకా అప్పుడు ఆయన సినిమా ఫీల్డ్లో పనిచేయదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంతకాలం ఉండి మళ్ళీ రావడం జరిగిందన్నమాట. ఎస్వి రంగారావు గారి తాలూకు జీవితాన్ని అంటే సూదంతా మనం చెప్పుకోవడం ఎందుకు కానీ ఆయన జీవితాన్ని బ్రహ్మాండమైన మలుపు తిప్పినటువంటి చిత్రం పాతాళ భైరవి. ఆ పాతాళ భైరవిలో నాగిరెడ్డి గారు, ముఖ్యంగా కేవీ రెడ్డి గారు అన్నమాట, ఒక ఫ్యాసినేషన్ సినిమా అని ఇలా అంటే ఇంగ్లీషు వాళ్ళు తీసినటువంటి స్టాండర్డ్స్తో మనం సినిమా చేయలేమా అని. అప్పుడే మామూలుగా పెద్ద టెక్నాలజీ లేని రోజుల్లోనూ, గ్రాఫిక్స్ లేని రోజుల్లోనూ చిన్న స్పెషల్ ఎఫెక్ట్స్తోని పెద్ద మార్కెస్ బారెట్లా తాలూకు పనితనంతో ఎంత అద్భుతంగా సినిమా చేశారు అది. అందులో ఆ షెలాక్ తాలూకు పెర్ఫార్మెన్స్ చేశారన్నమాట. అది కొత్తగా అనిపించింది. ఏంటంటే ఒక కన్ను మామూలుగా ఉంటుంది, ఒక కన్ను పైకెళ్తుంది అన్నమాట, అలాగే ఒక రెప్ప పైకెళ్తుంది. అవి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పడం ఇంకెవరికి అసలు స్పెల్ బౌండ్ అన్నమాట. తెలుగు వాళ్ళే కాదు, తమిళ వాళ్ళే కాదు, హిందూ మన బాలీవుడ్ కూడా ఇంత బాగా నటించే ఆర్టిస్టు లేడు అని. పాతాళ భైరవ్ అంటే మొట్టమొదటిసారిగా చెప్పుకునే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఎస్వి రంగారావు గారు అన్నమాట. ఆయనకి అంటే నటన వైదుష్యం అట్లాడింది. ఆయన డ్రామాలు బాగా చదివాడు. ఆ డ్రామాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో, ఇంప్రవైజ్ చేయాలో బాగా ఆలోచించేవాడు అన్నమాట ఎస్వి రంగారావు గారు. తర్వాత విజయనాగిరెడ్డి గారే
పెర్మనెంట్గా ఎస్వి రంగారావు గారిని పెట్టుకున్నారు. ఆయన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ కూడా వాళ్ళు సంస్థలో ఉంచుకునేవారన్నమాట. ఎన్టీ రామారావు గారికి 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే నెలకి 500 రూపాయలు జీతం ఇచ్చేవారన్నమాట. ఈయనకి కూడా 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే 500 రూపాయలు జీతం ఇచ్చేవారన్నమాట. ఎందుకంటే నాగిరెడ్డి చక్రపాణి విజయ సంస్థలో పనిచేస్తే అన్నవసరాలకి లోటు ఉండదు, ఆ నెల అయ్యేసరికి డబ్బులు వచ్చేస్తాయి. ముందు ఇచ్చినటువంటి 5,000 రూపాయలతో ఇల్లు వాకులు కొనుక్కోవచ్చు ఆ రోజుల్లో. అంటే అప్పుడు అంతే కదమ్మా, 5,000 అంటే మీకు ఒక ఎంత ఒక 200 గజాలు స్థలం వస్తుంది. అలాగ అలా కొనుక్కున్న వాళ్ళే కదా. అక్కడ ఇల్లులు ఎలాగ ఉన్నాయి మద్రాసులో, ప్రతి అంటే గ్రౌండ్లు అక్కడ కౌంటింగ్ గ్రౌండ్, గ్రౌండ్ అంటే మనకి 400 గజాలు అంటే ఎన్ని గ్రౌండ్ ఉంటుంది, మినిమం 10 గ్రౌండ్ ఉంటుంది అన్నమాట ఇంటికి. 10 గ్రౌండ్ అంటే ఎంత, 10 × 400 అంటే ఏమిటి, 40 × 400 కదా, 4,000 గజాలు అంటే ఇంచుమించు ఒక ఎకరం దగ్గర దగ్గరగా ఒక ఎకరం దగ్గర ఇంకొక 1,000 అంటే ఎకరం అన్నమాట. అంటే 10 గ్రౌండ్లు స్థలంలో ఇల్లు కట్టించుకునేవారు, అక్కడే పంటలు పండించుకునేవారు, కొబ్బరి చెట్లు తప్పనిసరిగా ఉండేవి, అలాగా చాలా ఆనందంగా ఉండేవారు అన్నమాట. అట్లాంటి జీవితాన్ని ఎస్వి రంగారావు గారు కూడా గడిపారు. ఇక్కడ నీకు ఇంకొక విషయం ప్రేక్షకులకు తెలియంది, మన నెటిజన్స్ తెలియంది చెప్పాలన్నమాట. ఎందుకంటే మనల్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చెప్పాలి కదా. అందరూ అనుకుంటారు ఎస్వి రంగారావు గారిని సావిత్రి గారు డాడీ అని పిలిచింది కదా మన మంచి మనుషులు సినిమాలో. మంచి మనుషులు సినిమాలో అవును, మహానటిలో కూడా అలాగే చూపించారు బాబాయ్ అని. అదే అదే పిలిచింది కదా, కానీ వాళ్ళకి తెలియదు వీరికి తెలియదు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారిని బావా అని పిలిచేది. బావా బావా అని పిలిచేది. ఈ స్వయంగా ఎస్వి రంగారావు గారి తాలూకు బావమరి చెప్పిన మాటలు ఇవ్వమాట, అది తర్వాత బయట చెప్పాను నేను, బావా అని పిలిచేది అన్నమాట. అంతేకాకుండా మనకి బజూలా రోడ్ అంతా కస్తూరి శివరావు గారిది, అయితే హబీబుల్లా రోడ్ అంతా మహానటి సావిత్రిది అన్నమాట. ఆ రోజుల్లో కళ్యాణ మండపాలకు కానీ స్కూల్స్కి కానీ ఇంకా అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేసింది సావిత్రమ్మ. అప్పుడు సావిత్రమ్మ కోరిక మేరకు ఇంటి ఎదురుగా స్థలం ఇస్తే కట్టుకున్నది. అది సావిత్రి గారు ఇంటి ఎదురుగా ఉండేవారు ఎస్వి రంగారావు గారు. ఇద్దరికి కూడా వ్యాట్ అంటే మహా ఇంట్రెస్ట్ అన్నమాట. ఈవిడ కూడా భయం లేదు, పుళ్ళు అవి పుళ్ళు పట్టుకుని తిరిగేది అన్నమాట. అవి మామూలు ప్రేమతో చూస్తే అవి ప్రేమతో చూస్తాయి అనేటువంటి నైజంతో ఉండేవారు అన్నమాట. వీళ్ళు వేటకు వెళ్ళి పుళ్ళు వేటాడడం, వాళ్ళకి కావాల్సిన జింకలు వేటాడడం ఇలాగ చేసేవారు అన్నమాట. అది వాళ్ళ తాలూకు నైజం. తర్వాత ముఖ్యంగా అందరికంటే మంచి ఒక రేపో ఎవరితో ఉండేదంటే ఎస్వి రంగారావు గారికి మన సావిత్రమ్మతో ఉండేది. ఎందుకంటే ఆ సావిత్రమ్మతో నటిస్తున్నప్పుడు మాత్రమే కొంచెం అలర్ట్గా ఉండేవాడు. అయ్యి బాబోయ్ ఆ కౌంటర్ ఏమి ఇవ్వాలని చెప్పేసి ఆవిడ సెట్లో ఉంటే బయటకు వచ్చేవాడు కాదు. రెండు రంగారావు గారు కూర్చుని మాట్లాడు, సావిత్రమ్మ ఉంది బాబు తినేస్తుంది పట్టుకొని అని చెప్పేసి అలాగా ఆలోచించి అంతకంటే ఒక మెట్టి ఎక్కి నటించడం కోసం ప్రయత్నం చేసేవాడే కానీ ఎప్పుడు కూడా సావిత్రమ్మని డామినేట్ చేసేటువంటి సందర్భం రాలేదు. ఎందుకంటే ఆయన దాని గురించి ఎస్వి రంగారావు గారు ఏమని వ్యాఖ్యానించారంటే, ఆవు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అయ్యా, ఆవిడ పుట్టుకతో ఆర్టిస్టు, మనం మధ్యలో నేర్చుకున్నాం కనుక ఆవిడ దగ్గర మనం చేయలేము కదా అని చెప్పేసి ఇలాగ అంటే సరిపుచ్చుకునేవారు అన్నమాట. తర్వాత ఎస్వి రంగారావు గారిలో గొప్ప నైజం ఏంటంటే క్యారెక్టర్లో ఒదిగిపోయేవారు అన్నమాట ఏ క్యారెక్టర్ చేసినప్పటికీ. తర్వాత ఎదుటి వాళ్ళని బాగా గౌరవించేవాళ్ళు. విజయవాహిని పిక్చర్స్, విజయవాళ్ళ పిక్చర్సే గుండం కథలో గుండం అంటే ఎవరు, సూర్యకాంత్ అన్నమాట. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు ఉన్నటువంటి ముగ్గురు మహానుభావులు ఉన్నటువంటి సినిమాకి సూర్యకాంతం పేరు పెట్టారంటే వాళ్ళకి ఎంత పెద్ద మనసు ఉండాలి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఎస్వి రంగారావు గారు చాలా నేను పెద్ద అనే ఫీలింగ్ ఉండేది ఆయనకి. అందువలన
ఇట్లాంటివన్నీ కూడా ఇటు రామారావు గారిని అటు నాగేశ్వరరావు గారిని ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. ఇద్దరిని డామినేట్ చేసేవాడు. ఇద్దరు భుజాల మీద చేసినట్టు ఎస్వి రంగారావు తప్ప రామారావు గారు కనిపించేవారు కాదు, నాగేశ్వరరావు గారు కనిపించేవారు కాదు. కనిపిస్తే ఆ ఎస్వి రంగారావు తాలూకు కొడుకుల్లా కనిపించేవారు, అది హీరోల్లా కనిపించేవారు కాదు. అంతటి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం అంటే మూర్తి మాట, అంత స్వరూపం, అంత మంచి స్వరూపం అన్నమాట. తర్వాత ఆయన జీవితంలో ఒక మాయని మచ్చ ఏమిటంటే ఎందుకు అలవాటైందో మందు అలవాటైంది. అంటే ఆయన మందు అలవాటు చేసుకోవడంలో తప్పు లేదు, సినిమా వాళ్ళల్లో మందు తాగని వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈయన ఏంటంటే మందు తాగినట్టయితే ఒకటి రెండు మూడు రోజులు అంటే మందు తాగి పడిపోయినంత వరకు తాగేవాడు అన్నమాట. అది తెలిసిన వాళ్ళు ఎవరికో అప్పుడు ఫోన్లో లేవు, తెలిసిన వాళ్ళు చూస్తే ఇంటికి దిగబెట్టేవారు అన్నమాట. దాని పేరు హమీదియా హోటల్ అని పాండి బజార్లో ఉండేది. మేము సరదాగా ఇక్కడే ఎస్వి రంగారావు గారు మందు తాగుతారని చూడడానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట, అక్కడే కూర్చునేవాళ్ళు అన్నమాట. అలాగే ఉండేది మందు తాగితే. దానికే మీకు పండండి కాపురంలో చాలామంది చెప్పారులే, ఎందుకంటే ఎస్వి రంగారావు గారు కనిపించకపోయినట్టయితే ఎక్కడో మందు తాగుతూ ఉన్నట్టయితే మేసాల బాబురావు ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ సెట్లో ఓ చిన్న డైలాగ్ చెప్పని చెప్పారన్నమాట. అందరూ కోపంగా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి కృష్ణ వీళ్ళందరూ. ఆ డైలాగ్ ఏంటంటే, నాన్న నీ చిన్నారి నీ చిట్టి చేతులతో నాకు తినిపించినట్టయితే ఈ పాపిష్టి చేతుల్లో నీ నోట్లో మట్టి కొడుతున్నాను రాని డైలాగ్ చెప్తూ ఏడుస్తారన్నమాట. ఆ డైలాగ్ చెప్పేసరికి మొత్తం సెట్లో ఉన్నవారు అంటే అరుణాచలం స్టూడియోలో ఉన్న వారందరూ కూడా ఇంకా కేరింతలు కొట్టారన్నమాట. ఎంత పొంగిపోయినారు సినిమా మత్తులో ఉన్నప్పుడు కూడా ఆ డైలాగు నీ చిట్టు చేతులతో నాకు తినిపించేవరా, నువ్వు తినిపించేవాడివిరా, ఈ పాపిట్ చేతులతో నీ నోట్లో నేను మట్టి కొడుతున్నాను అని చెప్పి మట్టి వేస్తాడు చనిపోయిన శవం మీద. అది అంటే ఆయన నటన ఆ విధంగా పరాకాష్ చేరుకునేది అన్నమాట ఎస్వి రంగారావు గారు. అద్భుతం సార్. దాని తర్వాత సార్ ఆయన చనిపోయేటప్పుడు కూడా నేను నటిస్తూ చనిపోవాలి అని కోరుకునేవారట సార్, నిజమేనా? అంటే నటిస్తూ చనిపోవాలన్న కోరిక అందరికీ ఉందమ్మా, ఎస్వి రంగారావు గారికి ఉంది, నాగేశ్వరరావు గారికి ఉంది. కానీ ఇక మందు తాగిన తర్వాత ఆయన మీద ఒక అపప్రత వచ్చింది ఆయనకి, మా ఛాయాదేవి. ఆయనకి ఛాయాదేవికి మరి ఎలాగా స్నేహం కలిసిందో తెలియదు, కానీ ఆ ఛాయాదేవి బాగా వంట చేస్తుంది. ఎస్వి రంగారావు భోజన ప్రియుడు కనుక ఆ వంట కోసం ఛాయాదేవి దగ్గరికి వచ్చేవాడు, ఆవిడ స్నేహాన్ని కోరుకున్నాడు అన్నమాట. ఆ డైలాగులు కూడా దసరా బుల్లోడు అట్లా బుల్లోడు అట్లాంటి వాటిలో చెప్పాడు అన్నమాట. నా ఆల్ది నేను బయట పులి, ఇంట్లో మాత్రం పిల్లి అంటుండేవాడు అన్నమాట. ఇంట్లో అంటే పిల్లి అంటే ఇక్కడ ఛాయాదేవి దగ్గర పిల్లిలాగా ఉండేవాడు, అక్కడ సొంత భార్య దగ్గర కూడా పిల్లిలాగా ఉండేవాడు అన్నమాట. ఆయన జీవితాన్ని ఒక విధంగా కొంచెం మన బాధల్లోకి నెట్టేసింది ఇదే అనుకోకుండా ఏర్పడినటువంటి బంధం ఇది ఛాయాదేవిది. అలాగే భర్తని బాగా చూసేది కాదు మన ఎస్వి రంగారావు భార్య. తర్వాత ఆయన కొంచెం ఆయన సామాజిక వర్గం అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన సామాజిక వర్గం కాబట్టి దాసరి నారాయణరావు గారికి ఆ తాత మనవడు సినిమాలో ఎవరు డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను డేట్స్ ఇస్తున్నాను, నీ సినిమాని శుభ్రంగా చేస్తాను, నేను సూపర్ హిట్ అవుతుంది, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని ముందుగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎస్వి రంగారావు గారు అన్నమాట. ప్రతాప రాఘవ అంటే తెలుసు కదా, చాలా తక్కువ డబ్బులు ఇస్తాడు, పిండుకుంటాడన్నమాట. ముందు శోభన్ బాబు యాక్ట్ చేస్తూ ఉన్నాడు, ఏ కారణం చేత యాక్ట్ చేయడం మానేశాడన్నమాట. అప్పుడు రాజబాబుని పెట్టారన్నమాట. ఈ పరిణామ క్రమం అంతా చూసిన తర్వాత ఎస్వి రంగారావు గారు ఏమన్నారంటే, ఎవరు అవసరం లేదయ్యా, నా మీద నువ్వు బేస్ చేసుకొని సినిమా కథలుకో ఉంటానని చెప్పాడు. అలాగే ఆ తాత మనోడు సినిమా వన్ ఇయర్ పాటు ఆడిందన్నమాట. అంటే ఆయన అంత మనసు పెట్టినట్టే అంత ప్రాణం పెట్టే విధంగా పనిచేస్తాడన్నమాట ఎవరికైనా. మొత్తానికి అయితే చాలా విషయాలు చెప్పారు సార్, తెలియని విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చెప్పాల్సింది చాలా ఉందమ్మా. ఎనీవే ఎస్వి రంగారావు గారు తెలుగు పరిశ్రమలోనూ సినిమా అన్నది అంటే గుర్తున్నంత వరకు, నటుడు అన్నవాడు గుర్తున్నంత వరకు
ఎస్వి రంగారావు ఉంటాడు గుర్తుంటాడు అమ్మ. మహానటి సావిత్రి ఎలాగో ఎస్వి రంగారావు అలాగే. అలాగే ఎస్వి రంగారావు గారిని రీప్లేస్ చేసే ఆర్టిస్టు ఇంతవరకు రాలేదు. కనుక దట్ ఈజ్ ఎస్వి రంగారావు గారు. ఆయన మా ప్రజల హృదయాల్లో ఎప్పుడు అలాగే ఉంటాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.